ఫైనల్, దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. రిషికొండ భవనంపై సుకేష్ చంద్రశేఖర్ కన్ను పడింది. నిజంగానే కన్ను పడిందా, లేకపోతే ఇలా వార్తల్లోకి రావడం కోసం దీన్ని మళ్ళీ ఒకసారి అస్త్రంగా చేసుకున్నాడా తెలియదు, కానీ తీహార్ జైలు నుంచి చంద్రబాబుకు లేఖ రాశారు సుకేష్ చంద్రశేఖర్. భవనాన్ని తనకు అమ్మాలి లేదా లీజుకి ఇవ్వాలని కోరాడు సుకేష్. అందులో మార్కెట్ ధర కంటే ఒక 20% అదనంగా చెల్లిస్తానంటూ అందులో ప్రస్తావించాడు. లేఖను తన అంగీకారంగా పరిగణించాలని కూడా సుకేష్ చంద్రశేఖర్ కోరాడు. ఆ లేఖను స్క్రీన్పై చూస్తున్నాము. తీహార్ జైలు నుంచి సుకేష్ చంద్రశేఖర్కి ఇలా లేఖలు రాయడం కొత్త ఏం కాదు, గతంలో అనేక సందర్భాల్లో ఇలా లేఖల్ని రిలీజ్ చేశాడు. సో ఇప్పుడు ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబుకి లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖలో రిషికొండ భవనంపై తన ఆసక్తిని కనబరిచాడు. తీహార్ జైలు నుంచి లేఖ రాస్తూ ఆ భవనాన్ని తనకు అమ్మేయాలని లేదా లీజుకైనా ఇవ్వాలి అని చెప్పి అందులో ప్రస్తావించాడు. మార్కెట్ ప్రైస్ కంటే కూడా ఒక 20% ఎక్స్ట్రా చెల్లిస్తానంటూ అందులో ప్రస్తావించాడు. అలాగే ఈ లేఖే ఫైనల్, దీన్ని అంగీకారంగా తీసుకోండి, ఫర్దర్ డిబేట్ చేయడానికి కూడా ఏం లేదు, 20% ఎక్స్ట్రా ఇస్తా అంటున్నాను కాబట్టి మీకు ఓకే అయితే చెప్పండి అని చెప్పి ఈ లేఖలో ప్రస్తావించాడు సుకేష్ చంద్రశేఖర్.